ఆరోగ్య అభిలాషులకి యోగాభి వందనాలు. ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూడబోతున్నాం. సాధారణంగా మనిషి స్నానం అనే క్రియతో శరీరాన్ని, దంతధావనంతో దంతాలని, అలాగే మల విసర్జన తర్వాత మలరంధ్రాన్ని ఇలా శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ శరీరంలో బాహ్యంగా భాగాలను శుద్ధి చేసుకునే క్రియలు. కానీ యోగాలో అంతరంగ భాగాలను శుద్ధి చేసుకునే పద్ధతులు ఉన్నాయి. అందులో నేడు ముక్కు రంధ్రాల నుండి గొంతు వరకు శుద్ధి చేసుకునే సూత్రనేతి అనే క్రియ గూర్చి ప్రాక్టికల్ గా నేర్చుకోబోతున్నాం. దీనివల్ల ప్రయోజనాలు: ముక్కు రంధ్రములు పూర్తిగా శుభ్రమవుతాయి, సైనస్ కావిటీస్ కడిగి వేయబడుతుంది, శ్వాస తాజాగా హాయిగా సాగుతుంది, తద్వారా ఆక్సిజన్ బాగా శరీరంలోకి వెళ్ళి ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా తయారై అది యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది. ముక్కు లోపలి భాగాలలోని జిగురు క్రిములు తొలగించబడతాయి. తుమ్ములు, ముక్కు దిబ్బడ, తలనొప్పి మొదలైన బాధల నుండి విముక్తి. జ్ఞానేంద్రియాలు శుద్ధి అయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోవిడ్-19 కరోనా వైరస్ మన శరీరంలో మొట్టమొదటగా తిష్ట వేసేది మన గొంతులోనే. కాబట్టి మన గొంతులో ఉన్న నంజు తెమడలో ఉన్న కోటాను కోట్ల కరోనా వైరస్ అలా తొలగించబడుతుంది. దీనిని ఎవరు చేయరాదు అంటే జలుబుతో ముక్కురంధ్రాల గోడలు మూసుకుపోయినప్పుడు, చిన్నగా బ్లడ్ బ్లీడింగ్ అయ్యేటప్పుడు, లేదా ముక్కులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ తయారైనప్పుడు, తీవ్రమైనటువంటి తలనొప్పి మైగ్రేన్ ఉన్నవారు చేయరాదు. దీనిని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు. సూత్రము అంటే ఒక దారం. ఇది ఒక ప్రత్యేక దారం. అది దొరకనప్పుడు రబ్బర్ క్యాథెటర్ మనకు ఆన్లైన్లో తేలికగా దొరుకుతుంది. ఇది సూర్యోదయ సమయంలో పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే చాలా మంచిది. ఈ క్రియ చేసే ముందు మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు సూక్ష్మ వ్యాయామం చేసి, 1 లేదా 2 సూర్య నమస్కారాలు చేసి ఈ క్రియ ప్రారంభం చేస్తే అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియోలో చూపినట్లుగా అది రబ్బర్ క్యాథెటర్, రబ్బర్తో తయారు చేసిన ఒక దారం లాంటిది. ఒకవైపు మూసి ఉంటుంది, ఒకవైపు తెరిసి ఉంటుంది. ఆ మూసి ఉన్నటువంటి ఆ కొనని ఆ 2 చేతుల సహాయంతో అలా ముక్కు రంధ్రాలలోకి దూర్చాలి. 10 నుంచి 14 సెంటీమీటర్లు అది లోనికి వెళ్ళగానే గొంతులోకి వచ్చినట్టు లెక్క. అప్పుడు కుడి చేతి యొక్క చూపుడు వేలు, మధ్య వేలు ఆ గొంతులోకి దూర్చి ఆ కొనను 2 వేళ్లతో పట్టుకొని నోటి ద్వారా బయటకి లాగాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతుల సహాయంతో 20 ఆవర్తనాలు ఇలా పైకి కిందికి పైకి కిందికి అంటూ ఉంటే మన ముక్కు రంధ్రాల నుంచి గొంతు వరకు అతుక్కుని ఉన్నటువంటి వ్యర్థములు అన్ని బయటకు వచ్చేస్తాయి. మనము జలనేతి అనే క్రియను మొన్ననే స్పష్టంగా ప్రాక్టికల్ గా తెలుసుకున్నాం. జలనేతి ద్వారా ముక్కు రంధ్రాల నుంచి గొంతు వరకు ఏదైనా బలమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, కోవిడ్-19, కరోనా మహమ్మారి లాంటి వైరస్లు బాగా దృఢంగా బలంగా అతుక్కొని ఉన్నప్పుడు జలనేతి ద్వారా అవి బయటకు వెళ్ళవు. సూత్రనేతి చేయడం వల్ల ఆ బలమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ బయటకి వచ్చేస్తుంది. ఆ బ్యాక్టీరియా, వైరసే కాకుండా ఇంకా ఎన్నెన్నో వ్యర్థములు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో మీకు సాధన పెరిగిన కొద్దీ అలా 1, 2, 3 అలా ఒకేసారి ముక్కులోకి దూర్చొచ్చు. నేను 1సారి 4 రంధ్రాలలోకి దూర్చాను. 12 వరకు నేను అలా జలనేతి క్రియ, తర్వాత సూత్రనేతిని అలా చేయగలను. మీరు మాత్రము ఆ ప్రయత్నము చేయకండి, ఎందుకంటే ముక్కు రంధ్రాల గోడలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి మీకు సాధన పెరిగిన కొద్దీ కంఫర్టబుల్, మీకు అనుకూలంగా ఎలాంటి భారము లేకుండా ఆ ముక్కు రంధ్రాలలోకి దూర్చి ఈ క్రియను ఆచరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి.
నాసల్ ఎలర్జీకి ఇది ఒక దివ్య ఔషధం. జలనీటికి సూత్రనీటికి ప్రధానమైన తేడా ఏంటంటే, ఇల్లును మనం నీటితోటి శుభ్రంగా కడుక్కుంటాం, కొన్ని వ్యర్థములు వెళ్ళవు, తర్వాత గుడ్డతోటి తుడుస్తాం, ఇల్లు పరిశుభ్రంగా తయారవుతుంది. సో నీటితోటి కడగడము జలనీతి, గుడ్డతోటి తుడవడము సూత్రనీతి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేస్తూ స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ను ప్రోత్సహించండి. ఈ వీడియో చూస్తున్న మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు. నమస్కారం.